సచివాలయం దగ్గరికి చేరుకున్నారు పెద్ద సంఖ్యలో వేల సంఖ్యలో విద్యార్థులు వచ్చారు మనం చూస్తా ఉన్నాం సెక్రటరీ గేట్ దగ్గరికి వందల సంఖ్యలో విద్యార్థులు ఇక్కడికి చేరుకున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది వీని కంట్రోల్ చేయడంలో పోలీసులు దాదాపు విఫలమయ్యారు అటువైపు చూడొచ్చు అటువైపు నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ కి సంబంధించినటువంటి ఏరియా నుంచి ఫ్లక్ కార్డ్స్ పట్టుకొని పెద్ద ఎత్తున నడుచుకుంటూ ఇంకా వేల సంఖ్యలో విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు రీషెడ్యూల్ గ్రూప్ 1 మెయిన్స్ సే నో టు జీవో నెంబర్ 29 అంటూ జీవో 29 రద్దు చేయాలి అనేటువంటిది డిమాండ్ చేస్తా ఉన్నారు వీళ్ళంతా కూడా మనం పెద్ద సంఖ్యలో వస్తా ఉన్నారు ఒకసారి వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తా ఉన్నారు ఏంటి డిమాండ్ ఏంటి ఇందాక ర్యాలీ వచ్చారు బండి సంజయ్ చోట ఏం చెప్పారు మా కోర్టు కేసెస్ క్లియర్ అయ్యేదాకా ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలి అదొక్కటే డిమాండ్ మాకు ఇప్పుడు కోర్టు కేసెస్ క్లియర్ అయ్యేదాకా పోస్ట్ పోన్ మీరు ఎక్కడ వచ్చారు మేము ఇక్కడ అశోక్ నగర్ నుంచి వచ్చామండి వీళ్ళంతా కూడా విద్యార్థులు వేల సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు సెక్రటరీట్ గేట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఉంది ఒకసారి వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం స్లోగన్స్ ఇస్తా ఉన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది పోలీసులు కూడా కంట్రోల్ చేయలేనటువంటి సిచ్యువేషన్ మారిపోయింది మహిళలు అమ్మాయిలు అబ్బాయిలు వీళ్ళంతా కూడా ఇక్కడికి రీచ్ అయ్యారు విజయస్ లో చూస్తా ఉన్నాం మీ పేరేం పేరు ఏం చెప్తారు ఇప్పుడు మేము ఇక్కడ వెనకడ చేస్తే మాకు ఆ ఫుట్పాత్ దిక్కు అవుతుంది అందుకే మేము ఇక్కడే ఉంటాము ఇదే చూస్తాము అన్న మాకు రేవంత్ అన్న ఇచ్చిన హామీ ఎక్కడ మా ఇంటికి వచ్చి మా ఇళ్లలోకి వచ్చి అడిగాడు అదే హామీని మేము ఈ రోజు సెక్రటరీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాము మాకు జస్టిస్ కావాలి మేము ఏమి కూడా ఎక్స్ట్రా అడగట్లేదు ఏది మాకు ఇంత కొత్త కోరికలు ఏమి కోరట్లేదు లేదా మాకు భవంతులు ఇవ్వండి ఇల్లు కట్టియండి అని మేము అడగట్లేదు మాకు తినే మాది మేము తినేదానికి మాకు సాధికారత కావాలి మాకు జీవో 29 వల్ల మేము చాలా కష్టపడుతున్నాం ఇబ్బంది అవుతుంది మాకు జీవో 29 జియో 29 క్యాన్సిల్ చేయరు సార్ రాజ్యాంగానికి విరుద్ధంగా రిజర్వేషన్లు గవర్నమెంట్ ఎందుకు రెస్పాండ్ అవుతలేదు అనుకుంటారు మీరు డిమాండ్ చేస్తారు ఆందోళన చేస్తారు మీకు వచ్చారు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి మేము రిప్రజెంటేషన్లు ఇస్తున్నాం సార్ అయినా మా కన్సర్న్ మా రిక్వెస్ట్ని టీజీపీఎస్సీ కానీ గవర్నమెంట్ కానీ పట్టించుకోవట్లేదు మొండిగా మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూనే ఉన్నారు టైం ఎక్కువ లేదు 21 నుంచి అంటే 2 రోజులే ఉంది ఆల్రెడీ ఈ రోజు 19th అయిపోయింది 20 ఇంకొకటే రోజు గుర్తున్నా ఒకటి రోజు ఉన్నట్టు సార్ ఇప్పుడు ఆల్రెడీ డివిజన్ బెంచ్ లో తీర్పు రిజర్వ్ చేసి ఉన్నది ఎవరైతే మధ్యప్రదేశ్ కోర్టులో రాజ్యాంగానికి విరుద్ధంగా రిజర్వేషన్లు చట్టబద్ధత ఉంటుంది దానికి అగేన్స్ట్ గా ఎగ్జామ్స్ పెట్టారో అదే కోర్టులో జడ్జిమెంట్ రిజర్వ్ చేసి ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా కోర్టులో ఫైల్ అయి ఉంది మొండిగా వైఖరిగా మొండి వైఖరితో ఎగ్జామ్ పెడితే మేము చాలా అన్యాయానికి గురవుతాం సార్ రిజర్వేషన్లు అనేది అమలుపరచాలి జీవో 29 రద్దు చేయాలి చూస్తుంటే పెద్ద సంఖ్యలో చేరుకున్నారు వేల సంఖ్యలో మొత్తం సెక్రటరీట్ ప్రాంగణం అంతా ఇక్కడికి విద్యార్థులు చేరుకున్నారు ఉబాండ్ జస్టిస్ అంటూ డిమాండ్ చేస్తా ఉన్నారు అయితే బండి సంజయ్ తో వీళ్ళంతా ఇక్కడ వరకు ర్యాలీగా వచ్చారు ఒకసారి ఆందోళన కొనసాగుతా ఉంది ఏం చెప్తారన్నా డిమాండ్ ఏం చేస్తారు జియో 29 వెంటనే రద్దు చేయాలండి ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్ కి అగేన్స్ట్ ఈ కోర్టు కేసెస్ అయిన తర్వాతనే గ్రూప్ అన్ని గ్రూప్ అన్ని మెయిన్స్ పెట్టాలి ఇప్పుడైతే రాయలేము మేమందరం గ్రూప్ అన్ని ఆస్పిరెంట్స్ చాలా బాగా ప్రిపేర్ అయ్యాము బట్ మాకు జాబ్ వస్తాయనే మాకు నమ్మకం లేదు సో ఈ కోర్టు కేసెస్ అయిన తర్వాతనే జియో 29 తీసేసిన తర్వాత జియో ప్రజాపాలన అంటున్నారు ప్రజాపాలన అంటున్నారు మేము అడిగింది ప్రతి చేస్తామంటారు ఎందుకు రీజన్ ఏంది ఎందుకు వినట్లేదు అనుకుంటున్నారు మాకు తెలియదండి కాకపోతే మేము మాట్లాడిన ప్రతి మాట వాళ్ళ దగ్గరికి వెళ్తలేదండి అందుకే మేము రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది ఎంత మాట్లాడినా ఎంత గించుకున్నా అశోక్ నగర్ లో ఉన్న సౌండ్ అశోక్ నగర్ లోనే ఉంటుంది బయటికి రావట్లేదు అందుకే ఇక్కడికి వచ్చినామండి మేము ఏం చేయబోతా ఉన్నారు జీవో 29 రద్దు చేసేదాకా ఇదే రోడ్ల మీద ఇదే సెక్రటరీ వారిగా పోలీసులు వచ్చారు వీరిని విద్యార్థులను అరెస్ట్ చేయడానికి మనం చూస్తా ఉన్నాం విజువల్స్ లో తీసుకెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది జీవో నెంబర్ 29 సార్ మీకు మీకు అదే వీళ్ళు అరెస్ట్ చేయమని ఆదేశాలు ఉన్నాయా మీకు అరెస్ట్ చేయమని ఆదేశాలు తీసుకోవాలి పోలీసులు అరెస్ట్ చేస్తా ఉన్నారు వచ్చినటువంటి విద్యార్థుల్ని వీళ్ళందరినీ కూడా ఏం చెప్తాం ఏంటి మీకు డిమాండ్ ఏంటి అరెస్ట్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది తీవ్ర కొంచెం డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంది ఇక్కడ వేల సంఖ్యలో వచ్చారు వీళ్ళు కంట్రోల్ చేసేటువంటి సిచ్యువేషన్ లేదు అరెస్ట్ చేస్తా ఉన్నారు చూస్తా ఉన్నాం వీళ్ళందరినీ కూడా మనం సెక్రటరీట్ ప్రాంగణం అంతా విద్యార్థులతో నిండిపోయింది ఈ ప్రాంతం అంతా కూడా జస్ట్ సెక్రటరీట్ కి మధ్యలో ఒక డివైడర్ మాత్రమే ఉంది డివైడర్ అవతల మొత్తం సెక్రటరీట్ సిఎస్ తర్వాత మంత్రులు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అట్లాంటి సందర్భంలో సెక్రటరీట్ కి వేల సంఖ్యలో విద్యార్థులు చేరుకున్నారు అయితే పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది భారీగా పోలీసులు మారించారు పోలీసులు ఉన్నప్పటికీ బారికేడ్స్ పెట్టినప్పటికీ అవన్నీ ఛేదించుకొని విద్యార్థులు ఇక్కడి వరకు రీచ్ అయ్యారు అరెస్ట్ చేస్తా ఉన్నటువంటి సందర్భం ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు విద్యార్థులను అరెస్ట్ చేసినటువంటి తీరు భారీగా పోలీసు వాహనాలు వచ్చాయి వారందరిని అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది సెక్రటరీట్ ప్రాంగణం అంతా కూడా
విద్యార్థులతో నిండిపోయింది. పోలీసులు బారికేడ్స్ తర్వాత అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో కూడా వీళ్ళు జీవోను 29ని క్యాన్సిల్ చేయాలి, ఎగ్జామ్ని రీషెడ్యూల్ చేయాలన్నటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ విషయం ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు. ఎందుకంటే రేపు ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళారు. కేవలం ఒక్కరోజు సమయం ఉన్నటువంటి నేపథ్యంలో సెక్రటరీ ముట్టడి కార్యక్రమానికి విద్యార్థులు వేల సంఖ్యలో ఇక్కడికి రీచారు. కాబట్టి ఒక్కరోజులో ఈ రోజు వరకు సాయంత్రం వరకు ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేటువంటిది తెలియదు. సిచ్యువేషన్ చూస్తే చాలామంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారన్నా? నేను ఇక్కడ అశోక్ నగర్ నుంచి వచ్చిన. ఏంది ఇంతవరకు వచ్చారు, అరెస్ట్ చేస్తారు ఎట్లా? అయితే ఇంత చేసి వేస్ట్ అయినట్టే అనిపిస్తుంది. అంటే వేస్ట్ ఏమైనట్టు అనిపించట్లేదు, కానీ ఇది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ మేమైతే పీస్ఫుల్గానే వేసినాం. ఇలాంటి శాంతి భద్రతలకి ఏం చెప్తారు? ఏం చెప్పేది ఉంది? జీవో నెంబర్ 29 అనే దాంట్లోనే చాలా ఫ్లాస్ ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ వయలేషన్స్ ఉన్నాయి. అవన్నీ వాళ్ళు గుర్తించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇట్స్ అగేనెస్ట్ ఇంద్రసాని జడ్జిమెంట్. సుప్రీంకోర్టు 1992 ఏదైతే చెప్పిందో దానికే ఇది కంప్లీట్ వింటలేదు. మరి ప్రభుత్వం ఎందుకు వింటలేదు? ఏమో ఇంత అడమెంట్గా ఉందో మాకెందుకో తెలియట్లేదు. మాకు ప్రజాపాలన అన్నారు కదా, అదే మాకు తెలియట్లేదు. అదే మేము అందుకోసమే ఇంతగానం, మాకేమి ఇంతమంది రావడానికి మాకేమీ ప్రాబ్లం ఏం లేదు. అంటే ఎవరు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళకి తెలుసు దాంట్లో ఫ్లాస్ ఎన్ని ఉన్నాయి, తప్పులు ఎన్ని ఉన్నాయి, అవన్నీ తెలుసుకున్నారు. కాబట్టి ఇంతమంది మొబిలైజ్ వచ్చారు, మన్నటి నుంచి దెబ్బలు తిన్నారు. ఈరోజు బండి సంజయ్ గారు రావడం అనేది చాలా అంటే పీక్ అయింది. అది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఇంతమంది మొబిలైజ్ అయినారు కానీ ప్రతిరోజు వీళ్ళు డిస్పర్ చేసేవారు. బండి సంజయ్ రావడం నచ్చిందా? నచ్చింది. ఆబ్వియస్గా ఎందుకు నచ్చింది అని అంటే మా కోసం వచ్చింది ఆయన. ఆబ్వియస్గా ఇంతమంది ఇక్కడ దాకా మమ్మల్ని రానిచ్చేవాళ్ళు, ఆయనే కొట్టి తరమేసేవాళ్ళు. వచ్చి చేసినా కానీ ఇక్కడ దాకా రావడానికి రీజన్ ఆయననే. యాక్చువల్లీ రోప్ పార్టీతో వీళ్ళందరినీ విద్యార్థులు ఇక్కడ నుంచి తరలిస్తూ ఉన్నారు, తీసుకెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఎక్కడికక్కడ అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే అరెస్ట్ చేస్తూ ఉన్నారు, కొద్దిమందిని వ్యాన్లలో తరలిస్తూ ఉన్నారు, కానీ ఇంతమందిని ఒకటిసారి అరెస్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ లేదు. రోప్ పార్టీ ద్వారా వీళ్ళంతా రోప్తో వీళ్ళందరూ ఇక్కడ నుంచి తీసుకువెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అందుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు. వేల సంఖ్యలో విద్యార్థులు వచ్చారు మనం చూస్తాం వీడియోస్ కూడా. ఇప్పుడు మీకోసం కవరేజ్కి వచ్చినటువంటి మీడియాను కూడా తీసుకెళ్తా ఉన్నటువంటి ప్రజాపాలన దొంగపాలన అంటారు దీన్ని. రజాకార్ కూడా అట్లనే, నిజాం మన నిజాం కూడా అట్లనే సేమ్ అదే ఉంది. కాసిం రజీ లెక్క చేస్తుండే మన రేవంత్ రెడ్డి గారు. ఒక్కసారైనా ఒక మినిస్టర్ అయినా వచ్చి గ్రూప్ అనే ఆస్పిరెంట్ తోటి మాట్లాడి ఏముంది ఏదో తెలుసుకోవాలి. జియో నెంబర్ 29 అగేనెస్ట్ ఇది పొలిటికల్గా ఇది చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో దాని గురించే మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం, శాంతి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం సార్. చూస్తున్నాం విజయస్లో వేల సంఖ్యలో గతంలో ఎప్పుడు లేనట్టుగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. వీళ్ళంతా కూడా గ్రూప్ అనే ఆస్పిరెంట్స్ రాస్తున్నారు, మెయిన్స్ రాసినటువంటి సిచ్యువేషన్ వీళ్ళంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి విజయస్లో చూస్తే సెక్రటరేట్ నుంచి వీళ్ళంతా పోలీసులు వారించడంతో ఇక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతా ఉన్నటువంటి సిచ్యువేషన్. కొద్దిమందితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఏమైంది? చెప్పులు ఏమైనాయి? చెప్పులు తెగిపోయినాయి, చెప్పులు తెగిపోయినాయి. ఎందుకు? అందరు గుంజీరు, పోలీసు వాళ్ళు ఇంకా గుంజిపోయారు, వెంటాడి గుంజికపోయారు. నమ్మకం ఉందా మీకు జీవో క్యాన్సిల్ చేస్తారని? ఎగ్జామ్ రీషెడ్యూల్ క్యాన్సిల్ చేయాలి, క్యాన్సిల్ చేయాలి, కంపల్సరీ తప్పకుండా క్యాన్సిల్ చేయాల్సిందే. ఎందుకంటే మొత్తం నిరుద్యోగుల యొక్క రిజర్వేషన్ మొత్తం కాదు రాస్తున్నారు. ఇంతమంది వచ్చారు, ఒక ఎట్లా సాధ్యమైంది? అంటే మేము భయం భయం అనిపించలేదా సెక్రటరీ రావాలంటే? అన్యాయం జరుగుతుంది. ఇంతకు మించి మాకు ఏముంటుంది? అన్యాయం జరిగా మేము బయటకు రాకపోతే మేము చదువుకొని కూడా వేసి కదా, అందుకనే బయటకు వచ్చినాం. నమ్మకం ఉందా మరి ప్రభుత్వం చేస్తుందని? నమ్మకం ఉండాలనే ఈ ఉద్దేశంతో విద్యార్థులందరూ సంఘీభావం తెలుపుకొని న్యాయం కోసం మనం విద్యార్థులు మనం వచ్చినాం ఇక్కడికి. జీవో 29 రద్దు చేసి జీ 55 ఫిలిమ్స్ రాసి పాస్ అయిన వాళ్ళము మేము. అసలు ఈ టైంలో రివిజన్ చేసుకునేటోళ్ళము మేము. రోడ్ ఎక్కినందుకు కారణం ఇప్పటికైనా సీఎం గారు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలని కోరుతున్నాం అంతే. అర్థం చేసుకుంటారు అనుకుంటారా? కోరుతున్నాం, అనుకుంటున్నాం, అనుకుంటున్నామనే వచ్చినాం, నమ్మకంతోనే వచ్చినాము. లేకపోతే అప్పటికే చదువుకుంటాం. ఇది ఖచ్చితంగా అన్యాయం ఉంది మాకు. 22 లీగల్ కేసులు ఉన్నాక కూడా మీకు అన్యాయం ఉంటే గవర్నమెంట్ ఎందుకు ఆ స్టెప్ తీసుకుంటలేదు అనుకుంటారు? అసలు ఏంటి మీరు ఏమనుకుంటారు? జనరల్ విద్యార్థులంతా మీరు మాట్లాడుకుంటారు, ర్యాలీ చేస్తారు, ధర్నా చేస్తారు, అసలు విద్యార్థుల ఒపీనియన్ ఏంటి, ఏమనుకుంటారు వాళ్ళ తరఫు నుంచి? ఏం చెప్తారు? నాకు తెలిసి ఎవరో సీఎం గారిని మిస్గైడ్ చేస్తున్నారు కంప్లీట్గా. అంటే వాళ్ళకు అసలు ఏం జరుగుతుందో కూడా కరెక్ట్గా చెప్పేవాళ్ళు లేరా? మరి ఏం జరుగుతుందా కానీ కంప్లీట్గా అయితే మాకైతే అన్యాయం జరుగుతుంది. 90% గ్రేటర్ దెన్ 90% కావాలంటే మీరు ఒక పోల్ పెట్టించండి, డీజీపీఎస్సీ ఒక పోల్ పెట్టిస్తే తెలుస్తుంది కదా ఎవరికి అన్యాయం జరుగుతుందా న్యాయం జరుగుతుందా తెలిసిపోతుంది కదా. హైకోర్టు కూడా మాకు న్యాయం చేస్తుందని ఇన్ని రోజులు ఆగినాము, కానీ హైకోర్టు కూడా టైం లేదు, అయిపోయింది. రేపు ఒకటే రోజు కానీ ఖచ్చితంగా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎట్లా కొనసాగుతుంది? ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మేము కొనసాగుతూనే ఉంటాం. ఎగ్జామ్ రేపు అనగా కూడా మేము వస్తాం, ప్రొటెస్ట్కి వస్తాం కంపల్సరీ. ఈ ఎగ్జామ్ రాసినా వేస్టే కదా మీకు. మాకు ఇన్ని జీవో 29 మా రిజర్వేషన్లు అన్నీ కావాలి. మీకు ఉద్యోగం రాదు? రాదు, కంపల్సరీ రాదు. ఇప్పుడు మేము చదువుకునేటోళ్ళం గీడున్నాం కదా, ఇంకెడికైనా వస్తుంది మాకు.
సో ఇది సిచువేషన్ చూసా ఉన్నాం పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు క్విక్ రాపిడ్ టీమ్ కూడా ఇక్కడికి వచ్చింది వాళ్ళంతా కూడా పోలీసుల ఆధ్వర్యంలో చూసా ఉన్నాం ఒక్కసారి ఫ్లైఓవర్ ఎంత దూరం కనిపిస్తుందో అంత దూరం విద్యార్థులు నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు పోలీసులు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పినందుకు సిచువేషన్ కాస్త ఉద్రిక్తంగా ఉంది వాళ్ళే కాక ఇంకా కొంతమంది వేల సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు సెక్రటరీ దగ్గర కొంతమంది పోయిన దాదాపు 5000 నుంచి 10000 మంది విద్యార్థులు సెక్రటరీని ముట్టడించారు పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి అక్కడ నుంచి ఇంకా కొంతమందిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి విజయం మనకు కనిపిస్తా ఉంది ఒక వ్యాన్ మొత్తం నిండిపోయింది వ్యాన్ మొత్తం అరెస్ట్ చేసి వ్యాన్ లో మొత్తం పూర్తిగా విద్యార్థులను తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ సెక్రటరీట్ ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది విద్యార్థులంతా ఇక్కడికి చేరుకున్నారు పోలీసులు అడ్డుకోలేకపోయారు వీరిని ఇదంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అదే ఇప్పటికి ఇంకా రేపు అనగా ఎగ్జామ్ ఉందనగా కూడా అప్పటి వరకు కూడా మేము ఇంకా ధర్నాలు చేస్తాము అనేటువంటి ఒక డిమాండ్ని వీరు వ్యక్తం చేస్తా ఉన్నారు రీషెడ్యూల్ చేయాలి ఎగ్జామ్ని అప్పటి వరకు మా ఆందోళన కొనసాగుతుంది అనేటువంటి డిమాండ్ని వీరు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఇంకా పోలీసులను చూడొచ్చు వరుసగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇటు మహిళా పోలీసులు తర్వాత పురుష పోలీసులు అందరు ఇక్కడికి రీచ్ అయినటువంటి పరిస్థితి వ్యాన్లలో వీరందరినీ ఇక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు ఒకసారి చూద్దాం తెలుగు తల్లి ఫ్లైఓవర్ చుట్టూరా భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది భారీగా పోలీసులు మోహరించినటువంటి సిచ్యువేషన్ సో వీరిని కంట్రోల్ చేయడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారు పెద్ద ఎత్తున విద్యార్థులు రావడంతో వేల సంఖ్యలో సెక్రటరియేట్ ముట్టడికి వచ్చారు ఇదంతా కూడా శాంతియుతంగా ధర్నా చేశారు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు వెంటనే ఎగ్జామ్ని రీషెడ్యూల్ చేయాలి అనేటువంటి డిమాండ్తో వీళ్ళు ఉన్నారు రేపు ఎగ్జామ్ అనగా రేపు వరకు కూడా ఇదే ఆందోళన కొనసాగుతుంది అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు విజయస్లో చూస్తూ ఉన్నాము వచ్చినటువంటి విద్యార్థులకు సంబంధించి ఎక్కడ తీసుకెళ్తా ఉన్నారు మీరే వెళ్ళిపోతున్నారు వాళ్ళు తరలిస్తున్నారు వాళ్ళు ఎక్కడ ఆగనివ్వట్లేదండి చేయడానికి ఎట్లా మరి నెక్స్ట్ చెప్పేయండి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు ఆందోళన ఇక్కడ వరకు వచ్చారు నెక్స్ట్ ఏంటి లేదు ఇఫ్ పాసిబుల్ అయితే చేస్తాము పోలీసు ఆపకపోతే చేస్తాము కంటిన్యూ చేస్తాము ఏంటి ఏం చెప్తారు డైరెక్ట్ గవర్నమెంట్కి ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి జియో 29 క్యాన్సిల్ చేసి జియో 55 ఇంప్లిమెంట్ చేసి ఎగ్జామ్ ని రీషెడ్యూల్ చేయమని కోరుకుంటున్నాం స్టూడెంట్స్ అయ్యే పరిస్థితి కనిపిస్తా ఉందా ఇక్కడ వరకు వచ్చిన అరేంజ్ చేసి తీసుకెళ్తారు ప్రకటన లేదు ప్రభుత్వం నుంచి ఆపోజిషన్ వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తే మాకు అంత బెటర్ అని నాకు అనిపిస్తుంది బండి సంజయ్ వచ్చారు కదా మీకు ఏమనిపించలేదు చూసా ఉన్నాం విద్యార్థుల్ని ఇక్కడ నుంచి మెల్లగా మొబిలైజ్ చేసి పోలీసులు ఇక్కడ ప్రాంతం నుంచి వేరే చోటికి తీసుకెళ్తా ఉన్నారు ఈ అశోక్ నగర్ వరకు జరిగినటువంటి సిచ్యువేషన్ కాస్త ఉద్రిక్తత నెలకొంది పోలీసులు కూడా ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం కదా వందల సంఖ్యలో విద్యార్థులు రీచ్ అయినటువంటి పరిస్థితి వాళ్ళని కంట్రోల్ చేయలేని స్టేజ్లో పోలీస్ శాఖ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది కేవలం వారికి నచ్చజెప్పి ఇక్కడ నుంచి తీసుకెళ్తా ఉన్నారు కొద్ది మందిని మాత్రం అరెస్ట్ చేసి తరలించారు ఇంతమందిని అరెస్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ లేదు ఒక్కసారిగా వేల సంఖ్యలో ఇక్కడికి రావడంతో ఆందోళన ఉంది బండి సంజయ్ ఆధ్వర్యంలో వీరంతా ఇక్కడి వరకు వచ్చారు కేంద్ర సహాయ శాఖ హోంశాఖ సహాయ మంత్రి ఆయన ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది విజయస్ చూడొచ్చు ఇంతమంది ఎంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు వచ్చారు అనేటువంటిది ఏం చెప్తావు రాల్ ఏ పేరు నా పేరు రామేశ్వర్ అండి నేను గ్రూప్ వన్ అభ్యర్థిని 3 సార్లు క్వాలిఫై అయ్యాను కానీ జియో నెంబర్ 29 వల్ల మా యొక్క రిజర్వేషన్ ఏవైతే ఉన్నాయో అవి తీసేయడం జరిగింది సో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించడం లేదు జియో నెంబర్ 55 తోటి ఈ మెరిట్ని తీసుకొచ్చి ప్రీలిమ్ సెలెక్షన్ చేసి అందరికీ మెయిన్స్ రాపించాలని కోరుకుంటున్నాము ఈ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయిపోయిన తర్వాతనే గ్రూప్ వన్ మెయిన్స్ పెట్టాలని ఇప్పటికైతే రీషెడ్యూల్ చేయాలని చెప్తున్నాను ఎందుకంటే 2 డేస్లో మెయిన్స్ ఉన్నా కూడా మేము ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి పోరాడుతున్నామంటే మళ్ళీ ఎంత ఆవేదన ఉందో మీకు అర్థమయ్యే ఉంటుంది సార్ సీఎం సార్ మాతో మీతో పోటీ పడేంత మాకు ధైర్యం స్తోమత లేదండి మేము అందరం పేద విద్యార్థులము ఎక్కడి నుంచో వచ్చినాము సో మిమ్మల్ని కోరేది ఒక్కటే ఈ జియో నెంబర్ 29 రద్దు చేసి ఏవైతే కోర్టు కేసెస్ ఉన్నాయి అవన్నీ అయిపోయిన తర్వాతనే మెయిన్స్ పెట్టాలని మిమ్మల్ని అందరం చేతులు జోడించి అడుగుతున్నామండి ప్లీజ్ అండి చేయండి ఇది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ చాలా హంబుల్గా విద్యార్థులు పాపం వీళ్ళంతా కూడా వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నారు మనం విద్యార్థులంతా పోలీసులు తీసుకెళ్తా ఉన్నారు ఇక్కడ నుంచి వీళ్ళంతా ఒకటే డిమాండ్ రీషెడ్యూల్ చేయండి ఎగ్జామ్ని ఇప్పటికైనా వాయిదా వేయండి అనేటువంటిది విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ తెలుసు కదా వాళ్ళు ఎప్పుడు అలసిపోలేదు మేము కూడా ఈ తరం చాకలి ఐలమ్మ గానీ ఆరుండ్ల కమలాదేవి గానీ ఈ మల్లు స్వరాజ్యం గానీ మేమే రుద్రమాదేవి గానీ వీళ్ళందరం మేమే వాళ్ళు మాకు ఈరోజు పూనినారు మేము ఇంకా అలసిపోలేము మా పోరాటం సాగుతూనే ఉంటారు అక్కడ వరకు వచ్చారు సెక్రటరీ వరకు రీచ్ అయ్యారు మీ ఆవేదన కానీ మీ వెర్షన్ కానీ వినేటువంటి సిచ్యువేషన్ లేదు సిఎస్ కానీ ప్రభుత్వ అధికారులు కానీ కనీసం మేము సెక్రటరీ లోపలికి మిమ్మల్ని ఆహ్వానించింది లేదు మమ్మల్ని రానివ్వట్లేదు ఉల్టా మేము మీడియా వాళ్ళతో మాట్లాడుతుంటే కూడా ఈ అక్క చిన్ని పట్టుకొని లాగినారు పోలీస్ వాళ్ళు ఎస్ఐ ఒక లేడీ ఎస్ఐ
తను చిన్ని పట్టుకొని లాగుతుంది. కనీసం మాకు మీడియాతో మాట్లాడేంత ఫ్రీడమ్ కూడా లేకుండే అక్కడ. అందరూ మమ్మల్ని అసలు మా ప్రాబ్లమ్స్ ఏంది అసలు మేము కన్వే చేసుకుందామంటే అసలు మాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. ప్రజాపాలన అన్నారు, అలాంటిది ఏం అనిపించట్లేదు మాకైతే. మేబీ ప్రజాపాలన అంటే ఎప్పుడు ప్రజలు ఇలా రోడ్డు మీద ఎక్కడమనుకుంటాం, మాకు అర్థం తెలియలేదు. ప్రజాపాలన అంటే ప్రజలు రోడ్డు మీదకి వచ్చి పాలన గురించి మాట్లాడేదాన్ని ప్రజాపాలన అంటారు. అక్కడ మమ్మల్ని ఫుట్పాత్ మీద నించోబెట్టారు, నెక్స్ట్ మా బతుకులు ఫుట్పాత్ చేసేటట్టు ఉన్నారు. ఏంటో అర్థం అవ్వట్లేదు. మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నాము, జస్ట్ ఆ ఎగ్జామ్ ఏదో కేసెస్ లేకుండా క్లియర్గా కండక్ట్ చేయండి, ఒక ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ కండక్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ GO29 అనేది రద్దు చేయండి, దానివల్ల OBC SC ST వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. సో GO55 ఎప్పటిలాగా ఇంప్లిమెంట్ చేస్తూ GO29 రద్దు చేసి ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్ కండక్ట్ చేసి ఏ కోర్టు కేసులు లేకుండా కండక్ట్ చేస్తే చాలనే మా రిక్వెస్ట్. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. గవర్నమెంట్ కావాలనే ఇంత అంటే మాకు ఇప్పుడు ఒక డౌట్ వస్తుందా రాదా? మేము ఇంతగానో చేసినాక కూడా మొండి పట్టుదల పెడితే మేము ఆల్రెడీ అన్నీ చేసేసినాము. లైక్ ఒక్కరోజు ముందు కూడా ఎగ్జామ్స్ జరిగిన దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ అన్యాయం జరుగుతాయి ఎప్పుడైతే ఏంది, మేము మాకు ట్రాన్స్పరెన్సీగా పెట్టమంటున్నాం. ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్ నెంబర్, మెయిన్స్కి ఒక హాల్ టికెట్ నెంబర్ ఏంది? UPSC కూడా ఇది ఫాలో కాదు. ఇప్పుడు మెయిన్స్కి రాసే వాళ్ళందరూ ప్రిలిమ్స్ రాస్తారని మాకు ఎట్లా తెలుస్తుంది? ఒక మాట, మరి అనుమానాలు రావా ఆస్పరెంట్స్కి? మరి రోడ్డు మీదకి రమ్మంటే రారా? మీరే చెప్పండి. మళ్ళీ అప్పుడే ఎందుకు రాలే, ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే మాకు ఇప్పుడే మొన్ననే కదా హాల్ టికెట్ రిలీజ్ చేసింది. 1 మంత్ ముందు అయితే రిలీజ్ చేయలేరు కదా, మొన్ననే రిలీజ్ చేసినారు. కాబట్టి మాకు అది తెలుసుకొని వచ్చే వరకు టైం పట్టింది, కానీ మేమేదో నిద్రపోయి అన్యాయం జరుగుతుందని హడావిడిగా రోడ్ల మీదకి రాలేదు. ఫస్ట్ కోర్టులని గౌరవించినాము. అక్టోబర్ 14 వరకు కోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, కోర్టుని గౌరవించి కోర్టు జడ్జిమెంట్ విన్న తర్వాత మాకు లేదు ఇంకా న్యాయం జరగలేదు అన్న భావనతో మేము రోడ్డు మీదకి రావడం జరిగింది. ప్రతి వాళ్ళు వీళ్ళు ఇప్పుడే వచ్చినారు, వీళ్ళకి మొన్ననే తెలిసి దాని మాటలు మాట్లాడకండి. స్టూడెంట్స్ కదా, స్టూడెంట్స్ని అరే రేపటి నాడు ఇప్పుడు మేము రాసింది స్టేట్లో హైయెస్ట్ క్యాడర్ ఎగ్జామ్. ఇప్పుడు ఈ ఎగ్జామ్ మేము పాస్ అవుతున్నాం అంటే మాకు కొంచెమైనా తెలివి ఉందన్నట్టు కదా. ఇప్పుడు మేము ఇంత మెంటల్ స్ట్రెస్ తీసుకొని ఇదంతా మాకు స్ట్రెస్ అవుతుంది కాబట్టి మేము రోడ్ల మీదకి వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ మమ్మల్ని ఫిజికల్గా కూడా హర్ట్ చేస్తున్నారు, ఆడవాళ్ళనేమో ఇష్టం వచ్చినట్టు లాగుతున్నారు, వెహికల్స్లలో పుష్ చేస్తున్నారు, అక్కడ మాకు చాలా బాడీ పెయిన్స్ అయితే వస్తాయి. అండ్ బాయ్స్కి అయితే ఇంకా లాఠీ చార్జ్ చేసినారు నిన్న, 3-3 లాఠీస్ తోటి కొట్టినారు. ఇవాళ ఎట్లా కూర్చుంటారు రేపటి నాడు ఎగ్జామ్లో? అదేమో మాకు అర్థం అవ్వట్లేదు. మాకు ఎక్కడ న్యాయం దొరుకుతుందో మాకు తెలియదు. అమ్మాయిలు చెప్తా ఉన్నారు, మహిళలము ఏం అలసిపోలేదు, మరొక ఐలమ్మలాగా మరొక రాణి రుద్రమ్మలాగా పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు. చాలాసార్లు ఎగ్జామ్ రాసాం, సీరియస్ ఆస్పిరెంట్స్ మేమంతా కూడా, అయినప్పటికీ కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం, ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు అంటున్నారు. కాకపోతే ఒకటే రోజు టైం ఉంది, సెక్రటరేట్ వరకు వెళ్ళారు. సెక్రటరేట్కి వెళ్ళిన వీరందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. కొంతమందినేమో పోలీసులు దగ్గరుండి వెంటబెట్టుకుని హాస్టల్ వరకు నడిపించుకుంటూ. సో ఫైనల్గా ఏం చెప్తారు లాస్ట్ మరిగా? ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. తెలంగాణ చరిత్రలోనే విద్యార్థి ఓడిపోయిన సమస్య లేదు. తెలంగాణ విద్యార్థి ముందడుగు వేసినాడు, తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాము. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొట్లాడి జాబులు మేము తెచ్చుకోగలుగుతాము. మేము అలసిపోము, మేము ఖచ్చితంగా న్యాయం వచ్చే వరకు పోరాడతాము. మాకు ఈ ఉద్యమాలు కొత్త కాదు, మా రక్తంలోనే ఉంది. తెలంగాణ స్టూడెంట్స్ రక్తంలోనే తెలంగాణ ఉద్యమం ఉంది, మేము తెలంగాణ ఉద్యమం చదివిన వాళ్ళము. సో మాకు ఖచ్చితంగా న్యాయం జరిగేదాకా మేము ఊరుకోము, మాకు న్యాయం జరగాలి. మేము అలసిపోయే ప్రసక్తి లేదు. సూర్యుడు అన్న 6 తర్వాత అస్తమిస్తాడు, మేము అస్తమించలేము. రైట్, చెప్తా ఉన్నారు విద్యార్థులు కంటిన్యూ పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు. సో ఈ సమస్య సాల్వ్ కోసం ప్రభుత్వం దృష్టి పెడుతుందా లేదా చూడాలి, ఈ కంటిన్యూషన్ కొనసాగుతుందా చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.